ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అటన్ మరణంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో ఉప ఎన్నిక గండం వచ్చిపడింది. ఇప్పటికే దుబ్బాక గ్రేటర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలటంతో ఈసారి సాగర్ ఆయనకు మరింత టెన్షన్ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ నిజానికి సాగర్ లో బలంగా లేదు, ఒక్కసారే గెలిచింది. అక్కడ బలమైన నేతగా జానారెడ్డి ఉన్నారు. ఆయనను బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి లేదని జానారెడ్డి అంటున్నారు. దీంతో కేసీఆర్ ముందస్తు కసరత్తు ప్రారంభించేశారు. నాగార్జున సాగర్ కు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయటం ప్రారంభించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో డిగ్రీ కాలేజ్ పెడతామని చాలా కాలంగా టీఆర్ఎస్ హామీ ఇస్తూ వస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల పథకానికి 75.93 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాగర్ ఎగువన ఉన్న నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి అనుమతినిచ్చారు. వాడపల్లి ఎత్తిపోతల పథకం 229.25 కోట్లతో నిర్మాణం చేస్తారు. అలాగే చిన్న చిన్న పనులకు సంబంధించిన జీవోలను కూడా విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులు పథకాలన్నీ కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చేవే. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా అక్కడి నేతలు గ్రామ గ్రామాన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. అయితే ఈ జీవోలన్నీ ఎన్నికలు జరిగేలోపు నిధులుగా మారి పనులు జరిగితేనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎన్నికల్లో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో గెలిచిన హుజూర్ నగర్ కు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించారు. దీంతో రాబోయే ఉప ఎన్నికకు ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.